Hey guys, welcome to my YouTube channel VSWS Updates. Here is my video lo APPSC conduct cheyabothunna computer proficiency test syllabus loni bhagamaina excel concepts gurinchi ayithe telusukundam. Video start chese mundu oka chinna request, video ni ekkada kuda skip cheyakunda ayithe chudandi. Vela skip chesinatlayite concepts artham avadaniki koncham ibbandi padutundi. So let's get into the video. ముందుగా మనం ఒక ఎక్సెల్ షీట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మొదటగా మనం ఎక్కడైతే ఎక్సెల్ షీట్ని యూజ్ చేయాలనుకుంటున్నామో, అంటే క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే కొన్ని మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులోంచి మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక డిఫాల్ట్ ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఆ ఎక్సెల్ షీట్ని ఒక నేమ్ అయితే క్రియేట్ చేసుకొని ఎంటర్ ఇవ్వగానే ఆ ఎక్సెల్ షీట్ సేవ్ అయిపోతుంది అన్నమాట. సో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు మనం క్రియేట్ చేసుకున్న ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా నేను క్రియేట్ చేసుకున్న ఎక్సెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట నా ఎక్సెల్ షీట్. చూడండి, డెమో అనే ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను, ఆ నేమ్తో ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేయండి. సో ఇప్పుడు మెయిన్గా ఎక్సెల్ షీట్ అంటే ఏంది, దేనికి యూజ్ చేస్తారు, దాని సింపుల్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. సో ఒక ఎక్సెల్ షీట్ మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తాము, క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం, లేదంటే హ్యూజ్ బల్క్ డేటా మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఒక డేటా బేస్ లాగా యూజ్ చేస్తాం అనమాట ఎక్సెల్ షీట్ని. ముందుగా దీంట్లో ఏమేమి ఉంటాయి చూస్తాం. ఎక్సెల్ షీట్ అయితే ఇవన్నీ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఉన్నవన్నీ కాలమ్స్ అంటాం, న్యూమరికల్ సిరీస్లో ఉన్న వాటిని అన్నింటినీ రోస్ అంటాం. ఈ రెండు కలిసి ఉంటాయి కదా, ఒక ఆల్ఫాబెటికల్ ఒక రో కలిసిన ప్లేస్. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ ఉంది కదా, ఒక సి టూ కలిసి ఉన్నాయి ఇక్కడ. సో వీటిని సెల్ అంటాం అనమాట. ఇది ఒక సెల్లు, ఇది ఒక సెల్ అనమాట. సో అట్లా నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన ఒక సెల్. ప్రతి ఒక్క బాక్స్ అనేది ఒక ఇండివిజువల్ సెల్, అండ్ ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ వచ్చి ఇండివిజువల్ కాలం, ఒక్కొక్క ఇది వచ్చి న్యూమరికల్గా ఉన్నవన్నీ వచ్చి ఇండివిజువల్ రో అనమాట. సో బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సెల్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ టేబుల్లో మనకు రిక్వైర్డ్ డేటా ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ఎక్సెల్ షీట్లో ఒక టేబుల్ పెట్టుకోవాలనుకుంటే మనం ఎలాంటి డేటా అయితే పెడుతున్నామో వాటికి సంబంధించిన హెడ్డింగ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక విఆర్ఓలకు సంబంధించిన, అంటే సచివాలయం స్టాఫ్కి సంబంధించిన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. సో నేను ఎలా పెడుతున్నాను అనేది ఇప్పుడు మీకు నేను చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్ తీసుకున్నాను, సీరియల్ నెంబరు, ఎంప్లాయీ ఐడి ఇస్తున్నాను, తర్వాత ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్ ఇస్తున్నాను, అండ్ శాలరీ. సో చిన్న టేబుల్ అనమాట, ఒక చిన్న టేబుల్. ఇక్కడ చూడండి మనకు డేటా అనేది కన్జెస్టెడ్గా ఉంది, అంటే పూర్తిగా కనబడట్లేదు. వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు కావాల్సిన సైజులో, అంటే డేటా ఉన్న సైజులోకి వచ్చేస్తుంది, లేదంటే మనం స్క్రోల్ అయినా చేసుకోవచ్చు అనమాట. డబుల్ క్లిక్ చూపిస్తాను చూడండి, చూడండి ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే నాకు కంటెంట్ ఏదైతే ఉందో అంతవరకు ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, లేదంటే మనం ఎంత కావాలో అంత స్క్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓకే. తర్వాత ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ అయితే చేస్తున్నాను చూడండి. సీరియల్ నెంబర్లో ఫస్ట్ ఒక 5 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను నేను, 3, 4, 5. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చినప్పుడు నేను ఏదో ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అయితే ఇస్తున్నాను. ఇదైతే ఎంప్లాయీ ఐడీస్ అయితే కాదండి, ర్యాండమ్ నెంబర్స్ అనమాట, మీరు గమనించగలరు. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ అయితే ఇచ్చాను నేను బై డిఫాల్ట్ అనుకోండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అయితే ఇస్తున్నాను, శంకర్, అశోక్, నిర్మల, నవీన్, శ్యామల. సో ఇక్కడ కొన్ని అయితే ఎంప్లాయీ నేమ్స్ అయితే ఇచ్చున్నాను నేను. వాళ్ళ డెసిగ్నేషన్ అడ్మిన్, విఆర్ఓ, ఇక్కడ నిర్మలకు వచ్చే లోపల శానిటేషను, నవీన్కి వచ్చే లోపల ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఇక్కడికి వచ్చే లోపల శ్యామలకు వచ్చిన ఉమెన్ కూడా వచ్చాను. సో మనకు తెలిసిన విషయం అందరికీ 15,000 శాలరీ. సో నేను అదే టైప్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ ఒక ఒక దాటి డేటా ఇన్సర్ట్ చేశాను.
సో ఇప్పుడు నేను అన్నిటికీ ఇదే కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి యూస్ చేసుకుని కాపీ చేసుకున్నాను. తర్వాత ఇదంతా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ కోసం షిఫ్ట్ అయితే యూస్ చేస్తాం మనం. సెలెక్ట్ షిఫ్ట్ యూస్ చేసి ఆరో కీస్ అయితే ప్రెస్ చేస్తాం అన్నమాట. తర్వాత పేస్ట్, కంట్రోల్ బి అయితే పేస్ట్ చేశాను నేను. సో ఇక్కడ కూడా చూడండి మీరు, మన డేటా అనేది మర్జ్ అయిపోయింది అనమాట, పూర్తిగా కనబడట్లేదు. నేను డబుల్ క్లిక్ అయినా యూస్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను ఇట్లా పూర్తిగా స్క్రోల్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోండి మనం ఎక్కడైతే ఏ సెల్లో అయితే డేటా ఉందో దానికి సంబంధించిన కాలం మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి డేటా అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది, లేదంటే మనం స్క్రోల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చిన్న డేటా అయితే క్రియేట్ చేసుకున్నాం, వీటికి టేబుల్ ఫార్మాట్లో ఎలా పెట్టుకోవాలో చూస్తాం. ఇప్పుడు ముందుగా మనం ఎక్కడైతే టేబుల్ ఫార్మాట్ పెట్టాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇది క్లిక్ ఇవ్వగానే, యారో మార్క్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇందులో మనం ఆల్ బార్డర్స్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వగానే మనకు టేబుల్ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకున్న డేటా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని మనకు లుక్ అనేది కొంచెం అపీరెన్స్ సరిగ్గా లేదు వీటి టేబుల్ అనేది. సో ఇక్కడ కొన్ని వీటిని సెలెక్ట్ చేసుకుని మనం దీనికి అలైన్మెంట్స్ అయితే మార్చుకోవచ్చు. సో ఇక్కడ సెంటర్ జస్టిఫికేషన్ అయితే ఇస్తున్నాను నేను, అండ్ శాలరీస్ కూడా అమౌంట్ ఇక్కడ సెంటర్ జస్టిఫికేషన్ ఇస్తున్నాను. కొంచెం హెడ్డింగ్స్ కదా కొంచెం బోల్డ్గా కనబడడానికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్ అయితే యూస్ చేస్తున్నాను, అండ్ వీటికి కూడా సెంటర్ జస్టిఫికేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారుగా మనం ఒక చిన్న టేబుల్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇలాగే మనం ఎంత పెద్ద టేబుల్ అయినా సరే మనకు కావాల్సిన కంటెంట్ అయితే మనకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెడ్డింగ్స్ అయితే వాటికి పెట్టుకుంటామన్నమాట, తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా కింద అయితే మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు వీటికి ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలో చూస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నేమ్స్ని కొంచెం స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను. సో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఆప్షన్లోకి వెళ్ళగానే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట కనపడతాయి. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం దానికి తగ్గట్టు స్టైల్ మారిపోతుంది అనమాట ఇక్కడ చూడండి. సో కొంచెం నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఆ డేటా అనేది మారుతుంది అనమాట. సో ఇక్కడ చేంజ్ అయింది. సో అలా అనమాట. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అయితే పెట్టుకోవచ్చు, అండ్ కలరింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు ఇండివిజువల్గా, లేదంటే సెలెక్ట్ చేసుకుని బల్క్ ఆఫ్ డేటాని ఒకేసారి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే చూపిస్తాయి. మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ కలర్ అయితే కనబడిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చిన లోపల ఫాంట్ కలర్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను రెడ్ మీద క్లిక్ చేసాను, నాకు ఆ ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అనేది రెడ్ కలర్లో వచ్చేసింది. లేదు వేరే కలర్ మార్చుకోవాలనుకుంటే పక్కన ఉన్న యారో మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. నేను ఎల్లో ఇస్తే ఎల్లో మీద వచ్చేసింది. సో నేను ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఆ కలర్లోకి మన ఫాంట్ అనే దాన్ని వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, డేటాని టేబుల్ ఫార్మాట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక బారోగ్రాఫ్ కానీ ఒక పై చార్ట్ కానీ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో వాటి కోసం నేను ఆల్రెడీ ఒక షీట్స్ అయితే రెడీ చేసుకొని ఉన్నాను. సో ఇక్కడ ఒక స్టూడెంట్ అంటే ప్రమీల అనే స్టూడెంట్ వచ్చిన మార్క్స్ అనమాట, ప్రతి సబ్జెక్ట్లో ఆవిడ ఇండివిజువల్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఈ డేటాని. సో ఇప్పుడు వీటి మీద పై చార్ట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ డేటా మనకు ఆల్రెడీ ఉంది. సో ఆవిడకి ఈ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఇన్ని మార్క్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ డేటాని యూస్ చేసుకుని ఒక పై చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ముందుగా మనం ఈ డేటాని అయితే ఒక చార్ట్ రూపంలో చూడాలనుకుంటాం, అంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం చూడాలనుకుంటున్నాము. ఆ డేటాని ముందుగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళగానే, సో ఇక్కడ గమనించారా, ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి పై చార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, దీని మీద క్లిక్ ఇవ్వగానే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ కనబడతాయి అనమాట, మనకి ఎలా కావాలంటే అలా అనమాట. సో నేనైతే బయట మాక్సిమం డిఫాల్ట్ పై చార్ట్ అయితే ఇదన్నమాట ఫార్మాట్. సో దీని అయితే క్లిక్ చేస్తున్నాను, మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, తెలుగుకి డిఫరెంట్ కలర్ ఒకటి ఉంటుంది, హిందీకి కలర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ డేటా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో డేటా మారిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి సోషల్ స్టడీస్లో 80 ఉంది. సో నేను ఏం చేస్తాను, 54 అయితే యూస్ చేస్తాను. సో చూడండి నాకు దానికి తగ్గట్టు పై చార్ట్ అనేది మారిపోయింది. 14 యూస్ చేస్తాను. సో 14 అంటే ఇక్కడ ఎల్లో కలర్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఎల్లో కలర్ ఇక్కడ కనబడుతుంది కదా. సో ఎల్లో కలర్ వచ్చి సోషల్ స్టడీస్కి డిస్ప్లే అనమాట. ఇక్కడ మనం గ్రాఫ్లో ఈ ఎల్లో కలర్ వచ్చి సోషల్ స్టడీస్ అని అనుకోవాలన్నమాట. సో నేను పర్టికులర్ దాని మీద ఒక్కొక్క కలర్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్
సబ్జెక్ట్ అయితే అసైన్ అయి ఉంటుంది. బై డిఫాల్ట్గా మనం పై చార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఎక్సెల్ షీట్ బై డిఫాల్ట్గా కలర్ అసైన్ చేసుకుంటుంది. ఎటువంటి 14 ఇచ్చాను స్టూడెంట్ లేడీస్లో, లేదా దీని వల్ల 34 ఇస్తున్నాను. చూడండి సైజ్ అయితే మారిపోయింది. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం కంజెస్టెడ్గా ఉండొచ్చు. ఒక 3 సబ్జెక్ట్స్ తీసేస్తాం. నేనైతే డిలీట్ చేస్తున్నాను, కొంచెం మీ ఇంకా కొంచెం నీట్గా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి నేను టోటల్ ఇప్పుడు నేను 3 సబ్జెక్ట్స్ డిలీట్ చేశాను, ఇప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 5 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి సోషల్ స్టడీస్ కదా 34 ఉంది, నేను 99 పెడతాను. సో ఇది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే వేరే సబ్జెక్ట్ హిందీ తీసుకున్నాం. హిందీ ఏ కలర్ ఉంది చూడండి, ఈ కలర్ అయితే హిందీకి ఉంది ఇది. సో అది తగ్గుతుంది. ఇప్పుడు నేను తగ్గిస్తాను 23 పెడతాను. చూడండి ఆటోమేటిక్గా తగ్గిపోయింది, సైజ్ అయితే డిక్రీజ్ అయిపోయింది. అంటే మన పిక్చరల్ రిప్రజెంటేషన్లో ఒక పై చార్ట్ని మనం ఇలా తెలుసుకోగలం. ఓకే ఇప్పుడు పై చార్ట్ గురించి అయితే చూసామండి. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్ ఎలా ఇస్తారో చూసాం. సేమ్ ఉంది, ఏమంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం మన దగ్గర ఉన్న డేటాని బట్టి మనం యూస్ చేసే పిక్చరల్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. ఓకే ఇప్పుడు బార్ గ్రాఫ్లో ఏమింది, నా దగ్గర 3-5 కంపెనీస్ యొక్క ఇయర్లీ సేల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రజెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్. సో వీటిని మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఎలా చూడగలమో తెలుసుకుందాం. దీనికోసం అయితే మ్యాక్సిమం అందరూ బార్గ్రాఫ్స్ అయితే యూస్ చేస్తారు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఒక బార్గ్రాఫ్ని నేను ఈ డేటాని బార్గ్రాఫ్ రూపంలో చూడాలనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా నేను ఏం చేస్తాను, ఆ డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళగానే ఇక్కడ నాకు బార్గ్రాఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని క్లిక్ చేయడం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్లో ఉంటాయన్నమాట. మీకు ఏది వీలైతే అది తీసుకోవచ్చు, అంటే మీకు ఏది ఎలాంటి ఫార్మాట్ ఇంట్రెస్ట్ అయితే అలాంటి ఫార్మాట్ అయితే తీసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా యూస్ చేసే బార్గ్రాఫ్ అయితే ఇది. ఇక్కడ చూడండి 21కి అయితే బ్లూ కలర్, 22కి అయితే ఆరెంజ్, 23కి అయితే షేడెడ్ అంటే గ్రే కలర్ అయితే వచ్చింది. సో కంపెనీ 1, కంపెనీ 2, కంపెనీ 3 అప్ టు 5 కంపెనీస్ ఉన్నాయి. సో 21 సేల్స్ అయితే ఎంత ఉంది, 20 సేల్స్ ఇది. ఓకే 19 సేల్స్ అయితే ఇది ఒక ఇండివిజువల్ కంపెనీ. మనం కావాలంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే యూస్ చేసుకోవచ్చండి. ఓకే మనం ఇక్కడ పైన ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, మన పేర్లు రాసుకోవచ్చు, అంటే పేర్లు ఇన్ ద సెన్స్ ఇయర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం ఏదైనా తీసేసామంటే అది వెళ్ళిపోతుంది అన్నమాట మన ఎక్సెల్ ఫార్మాట్స్లో నుంచి. ఓకే ఇలా మనం పై చార్ట్స్ కానీ బార్గ్రాఫ్స్ కానీ యూస్ చేస్తాం. అంటే మన డేటా ఎలాంటి డేటా, అంటే టైప్ ఆఫ్ డేటా ఎలాగుందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే చార్ట్స్ ఉంటాయన్నమాట. కొన్ని వాటికి కొన్ని చార్ట్సే సూటబుల్ అవుతాయి, కొన్ని వాటికి ఇప్పుడు మార్క్స్కి, ఆ అమ్మాయి మార్క్స్కి ఇక్కడ పై చార్ట్ అయితే సెలెక్ట్, బార్గ్రాఫ్ అయితే చూడడానికి బాగుండదు, మనకు ఈజీగా ఉండడానికి మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే చూసారు కదా ఇప్పుడు పై చార్ట్స్ కానీ బార్గ్రాఫ్స్ కానీ ఎలా యూజ్ చేయాలో. తర్వాత క్యాల్కులేషన్స్ పార్ట్, అంటే బేసిక్ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ ఎలా చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు బేసిక్ క్యాల్కులేషన్స్ ఏమున్నాయి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇవేగా మన బేసిక్ క్యాల్కులేషన్స్. సో వీటిని ఎలా యూస్ చేయాలో ఇదే టేబుల్లో తెలుసుకున్నాం అన్నమాట. సో ముందుగా అడిషన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ 2021 సేల్స్ ఫిగర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ కంపెనీస్టి. సో వీటి టోటల్ వాల్యూ అయితే మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో ముందుగా ఒక క్యాల్కులేషన్ యూస్ చేయాలంటే, ఏదైనా ఒక ఫంక్షన్ యూస్ చేయాలనుకున్నాం కదా ఎక్సెల్లో, ఫస్ట్ మనం ఈక్వల్స్ టు సింబల్ని అయితే యూస్ చేయాలి. ఏది ఎలాంటి అర్థమెటిక్ క్యాల్కులేషన్స్కి అయినా సరే ఫస్ట్ ఈక్వల్స్ టు, అంటే ఇది ఒక ఫార్ములా కాబట్టి ఈక్వల్స్ టు సింబల్ అయితే యూస్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, అడిషన్ అయితే చేస్తున్నాం. సో అడిషన్ కోసం ఎలా చేయాలో ఇప్పుడు చూస్తున్నాం. మొదటగా ఈక్వల్స్ టు యూస్ చేసి సమ్, అడిషన్ ఇన్ ద సెన్స్ సమ్మే కదా, సమ్ అనే ఫంక్షన్ ఓపెన్ చేసి, అంటే సమ్ అనే టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిషన్ చేస్తున్నాము, సో మనం ఏ డేటా అయితే అడిషన్ చేస్తాం అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నాకు నేను ఇక్కడ సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ బ్రాకెట్లో డేటా వచ్చేసింది. ఇక్కడ చూడండి నేను 2 మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను, ఏమొచ్చింది C5 C6 వచ్చింది. అంటే ఫస్ట్ ఇది C5 అనమాట, సిత్ కాలం 5th రో అండ్ C6 సి కాలంలో 6th రో అని అర్థం. నేను 2 చేసుకున్నాను కాబట్టి ఈ రేంజ్ మాత్రమే వచ్చింది. లేదు ఇక్కడ నేను ఒక 4 చేసుకున్నాను అనుకో, C5 నుంచి C8కి వచ్చింది అనమాట. C5 అయితే ఇక్కడ ఉంది, C8 అయితే ఇక్కడ ఉంది. సో అంతవరకు సెలెక్ట్ అయింది. నాకు టోటల్ కావాలి కాబట్టి నేను టోటల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వాలన్నమాట.
సో ఇంటర్వ్యూ కానీ నాకు అక్కడ దాని సమ్ వాల్యూ అయితే డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూసే కదా మనం ఇక్కడ టోటల్ సమ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలంటే క్రాస్ చెక్ చేసుకుందాం. మనం ఏదైతే వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నామో దాని టోటల్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సమ్ అయితే 30 ఉంది. మనం సెలెక్ట్ చేసిన కౌంట్ ఎన్ని అయితే ఉన్నాయి అని చూపిస్తుంది, అంటే వాటి యావరేజ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనం దీని సమ్ వాల్యూ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడే కాదండి, మనకి ఎక్కడైతే డేటా ఆ సమ్ వాల్యూ యూజ్ అవుతుందో అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ వాల్యూ చేస్తే వస్తుందో కదా తెలుసుకున్నాను. ఇప్పుడు దీని వాల్యూ 30 అని తెలిసిపోయింది. సో ఇప్పుడు దీని వాల్యూ మనకు ఇక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట, అంటే ఇక్కడ టేబుల్ ఇక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ చెక్ చేస్తున్నాం. మొదటిగా ఏం చేయాలి, ఈక్వల్స్ సింబల్ యూజ్ చేయాలి. సరే ఇక్కడ పెట్టుకున్నాం, ఈక్వల్స్ సింబల్ యూజ్ చేయాలి. సో సమ్ అనే ఫంక్షన్ అయితే ఓపెన్ చేయాలి, బ్రాకెట్ ఓపెన్, దెన్ ఈ టోటల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో D5 నుంచి D9 వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ఇస్తున్నాను. సో 24 అయితే వచ్చింది నాకు, అంతేగా. సో ఈ టోటల్ వాల్యూ వచ్చి 24 అనమాట, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కౌంట్ అయితే 5, యావరేజ్ అయితే 4.8. సో ఇదే టోటల్ వాల్యూ ఇక్కడ వేసుకున్నాం, మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం బాగుంటుంది. సో అర్థమైంది కదండి, వాల్యూస్ ఎలా వేసుకోవాలి అంటే సమ్ ఎలా యూజ్ చేయాలని. సో మనం టేబుల్ కిందనే వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనకి ఎక్కడైతే ఆ సమ్ వాల్యూ యూజ్ అవుతుందో టేబుల్లో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అడిషన్ గురించి అయితే తెలుసుకున్నాం, సబ్స్ట్రాక్షన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలి, బేసిక్ క్యాల్కులేషన్స్ అండి, ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు, సింపుల్ క్యాల్కులేషన్స్. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్, ఇప్పుడు నేను ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, సో దాని అవుట్పుట్ ఇక్కడ రావాలనుకుంటున్నాను, చూసాం ఎలా చేయాలి. నేను చెప్పాను ఏ ఫంక్షన్ అయినా సరే ఈక్వల్స్ టు అనే సింపుల్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్స్ టు నేను టైప్ చేశాను. సబ్స్ట్రాక్షన్ కోసం మనం ఏదైనా ఫంక్షన్ పేరు మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనకి ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ తీసేయాలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు 30లోంచి చూడండి, నేను 30 సెలెక్ట్ చేసుకోవాలని C10 అయితే వచ్చేసింది. నేను ఏం చేయాలో సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను, సో మైనస్ అనే సింబల్ యూజ్ చేస్తున్నాను. ఈ వాల్యూ తీసేయాలి అందులోంచి. సో D10 అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలని వచ్చేసింది అనమాట. ఎంటర్ ఇవ్వగానే నాకు 6 అనే అవుట్పుట్ అయితే వచ్చింది, అంటే 30లోంచి 24 పోతే 6. సో నాకైతే దీనికి సపరేట్గా ఫంక్షన్స్ అంటే ఏముండవు. ఇక్కడ కూడా చూడండి, ఈక్వల్ టు దిస్ 26 మైనస్ 24. సో నేను గమనిస్తున్నారు బాగా, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోగానే ఈ 10 అనేది 26లో చూడండి, ఈ 10 ఈ కాలంలో 10th రోలో 26 అనే వాల్యూ ఉంది, మైనస్ డి కాలంలో 10th రోలో 24 అనే వాల్యూ ఉంది. వీటి రెండింటి మీద సబ్స్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది. సో మనకు దాని అవుట్పుట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మైనస్ దిస్ తీసుకున్నామంటే మైనస్ 2 అయితే వస్తుంది. సో ఇలా సబ్స్ట్రాక్షన్స్ అయితే యూజ్ చేయాలి అండ్ మల్టిప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. సో ముందుగా మనం మల్టిప్లికేషన్ ఏ వాల్యూస్ మధ్య మల్టిప్లై చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇంటూ 6 తీసుకున్నాం, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లికేషన్ కావాలి మనకి. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, దీనికి కూడా సపరేట్ ఫంక్షన్ అంటూ ఏమి ఉండదండి, ఈక్వల్స్ సింబల్తో స్టార్ట్ అవ్వాలి అండ్ మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సిందే, సెలెక్ట్ చేసుకోవడమే. 8 సెలెక్ట్ చేసుకుంటే మనకు C9 వచ్చేసింది, C9 వచ్చేసింది. స్టార్ సింబల్ మల్టిప్లికేషన్కి మనం స్టార్ సింబల్ అయితే యూజ్ చేస్తాం ఎక్సెల్ షీట్లో, ఓకే. అండ్ 6 డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎంటర్ ఇవ్వగానే మనకు దాని మల్టిప్లికేషన్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 7 తీసుకున్నాం, ఈక్వల్ టు 5 ఇంటూ 7 మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని రేంజ్ అయితే దాని కాలం రెఫరెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మల్టిప్లికేషన్ అయితే యూజ్ చేస్తాం. అర్థమైంది కదా మల్టిప్లికేషన్. ఇప్పుడు డివిజన్ ఎలా యూజ్ చేస్తాం తెలుసుకుందాం. సేమ్ డివిజన్ కూడా అంతే అండి, మల్టిప్లికేషన్ లాగే సేమ్. సో డివిజన్ డివిజన్ అంటే ఇప్పుడు దిస్ అంటే 8 4 మధ్య చూసుకున్నామండి, ఈక్వల్స్ టు 8 డివైడెడ్ బై సింబల్ వచ్చి మనకు బ్రాకెట్ బై అని వస్తుంది మనకు కీబోర్డ్లో ఎక్సెల్ షీట్లో అండ్ 4 మన వాల్యూ ఏం రావాలి, 2 అయితే రావాలి. సో వచ్చింది, ఇక మనకు 2 అయితే వచ్చింది. సో అలా మనం బేసిక్ క్యాల్కులేషన్స్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్గా కాలమ్స్ని కానీ రోస్ని కానీ ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి, మన డేటా అంటే మన టేబుల్కి తగ్గట్టు వాటిని ఎక్కడ ఎలా ఎలా సినారియోస్లో ఫ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికోసం అయితే నేను ఒక ఎక్సెల్ షీట్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి,
ఈ రోస్ని కానీ కాలమ్స్ కానీ ఎలా ఫ్రీ చేయాలో తెలుసుకుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏమంటే, మనం హెడ్డింగ్స్ని కానీ ఏదైనా చూడాల్సిన స్క్రోల్ చేసేటప్పుడు ఏదైనా డేటాని అట్లాగే ఫ్రీజ్ చేయాలని కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ హెడ్డింగ్స్ ఇక్కడ అయితే ఉన్నాయి, ఫస్ట్ రోల్ అయితే హెడ్డింగ్స్ ఉన్నాయి. నేను కిందికి స్క్రోల్ చేయగా నాకు హెడ్డింగ్స్ కనపడడం కూడా పోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి ఏంటో మనకు అర్థం అవ్వవు అనమాట. సో నాకు హెడ్డింగ్స్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. సో నేను వెంటనే దాని కింద ఉన్న డేటా అది ఏంది అని చెప్పగలను. సో ఇప్పుడు రోస్ని ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసుకున్నాను. సో నా డేటా ఎక్కడ ఉంది, హెడ్డింగ్స్ ఫస్ట్ రోలో ఉన్నాయి. సో నాకు ఫస్ట్ రో అంతా ఫ్రీజ్ అయిపోవాలి. నేను ఎంత స్క్రోల్ చేసినా కూడా డేటా మాత్రం అలాగే ఉండాలి, అంటే హెడ్డింగ్స్ మాత్రం అలాగే ఉండాలి. సో దానికోసం ముందుగా మనం ఏదైతే ఫ్రీజ్ అవ్వాలో దాని నెక్స్ట్ రో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని నెక్స్ట్ రో, సేమ్ రో కాదండి, నెక్స్ట్ రో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ వన్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఫ్రీజ్ పెయిన్స్ అని ఉంటుంది అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, వ్యూ వన్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఫ్రీజ్ పెయిన్స్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫ్రీజ్ పెయిన్స్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను స్క్రోల్ చేస్తే హెడ్డింగ్స్ అనేవి అలాగే ఉండిపోయాయి అనమాట. సో నాకు నేను దాని కింద ఉన్న డేటా అది దేనికి సంబంధించిన డేటాలో నేను వెంటనే చెప్పగలను. ఓకే, ఇలా రోజునైతే ఫ్రీజ్ చేసుకోవచ్చు. అన్ ఫ్రీజ్ చేసుకోవాలంటే సేమ్ అండి, వ్యూలోకి వెళ్ళాలి, ఫ్రీజ్ పెయిన్స్లో ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్లో అన్ ఫ్రీజ్ పెయిన్స్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆ ఫ్రీజ్నెస్ అనేది ఫ్రీజింగ్ ఉన్న వాటి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు రోజుని ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసుకున్నాము. అదేవిధంగా కాలమ్స్ని, అంటే పర్టికులర్ కాలమ్ని ఇంతవరకు లేదా ఇంతవరకు ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు, నేను ఇట్లా రైట్ సైడ్ క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఉన్న డేటా అంటే కంపెనీ నేమ్ అయితే వెళ్ళిపోతూ ఉంది అనమాట, బ్రాంచ్ నేమ్ అనేది. సో నా బ్రాంచ్ నేమ్ వరకు నాకు ఫ్రీజ్ అయిపోవాలి, అంటే ఈ కాలం వరకు ఫ్రీజ్ అయిపోవాలి, అంటే టోటల్ ఈ ఏరియా అంతా ఫ్రీజ్ అయిపోవాలి. సో అది ఎలా తెలుసుకున్నాం, కాలమ్స్ని ఎలా ఫ్రీజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. మనం ఎక్కడైతే ఫ్రీజ్ చేయాలనుకుంటున్నామో ఇంతవరకు, సో దాని నెక్స్ట్ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అండి, ఇందాక చేసినట్టే వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేయడం. సో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తాను, నాకు బ్రాంచ్ నేమ్ వరకు అయితే ఫ్రీజ్ అయిపోయింది, అవి వెళ్ళట్లేదు అనమాట మాకు కనపడకుండా. సో డేటా, దాని పక్కన ఉన్న డేటా మాత్రం కనపడకుండా వెళ్ళిపోతుంది, కానీ బ్రాంచ్ నేమ్ అనేది వరకు ఫ్రీజ్ అయితే అయిపోయింది. ఓకే, అన్ఫ్రీజ్ కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు. వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రీజ్ పెయిన్స్, అన్ఫ్రీజ్ పెయిన్స్ మీద క్లిక్ చేసినారంటే మీకు అన్ఫ్రీజ్ అయిపోతాయి డేటా. సో అర్థమైంది కదా, ఇండివిజువల్గా ఒక కాలంని కానీ ఒక రోని కానీ ఎలా ఫ్రీజ్ చేసుకోవాలో ఇందులో తెలుసుకున్నాం. సో తర్వాత ఒకటేసారి రెండు, అంటే అట్ ఎ టైం కాలంని అండ్ రోని ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసుకున్నాం. నాకేం కావాలి ఇప్పుడు, హెడ్డింగ్స్ కనపడాలి అండ్ ఇంతవరకు ఉన్న బ్రాంచ్ నేమ్ వరకు అయితే ఫ్రీజ్ అయిపోవాలి. అంటే ఈ హెడ్డింగ్ అనే రో ఫ్రీజ్ అయిపోవాలి, ఇక్కడ వరకు ఉన్న కాలమ్స్ అయితే ఫ్రీజ్ అయిపోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, ఏ కాలం వరకు అయితే ఫ్రీజ్ అవ్వాలో మనకు దాని పక్కన టాప్లో, సో హెడ్డింగ్ కింద కాలం పక్కన అనమాట. ఓకే, ఆ రో కింద మనం ఏదైతే రో ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నామో ఆ రో కింద అండ్ ఏ కాలం వరకు అయితే ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నాం దాని పక్కన అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ వ్యూ ఫ్రీజ్ పెయిన్స్ అండ్ ఇక్కడ కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కాలం ఫ్రీజ్ అయిపోతుంది ప్లస్ రో కూడా ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, నేను కిందికి స్క్రోల్ చేస్తున్నాను, నాకు ఇక్కడ చూడండి హెడ్డింగ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయాయి అండ్ రైట్ సైడ్కి కూడా స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి కాలమ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో ఇలా మనం ఫ్రీజ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ప్రింట్ ఎలా తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ ఆప్షన్ ఇస్తాను చూడండి, ప్రింట్ అని ఇవ్వగానే నాకు కొంతవరకే వచ్చిందనమాట. సో అడ్రస్ 1 వరకే వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ ఏరియా వరకే నాకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో నేను మొత్తం ప్రింట్ చేసుకోవాలి ఎలా, మనకు 2 టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. మన డేటా ఎంత పెద్దగా ఉంటే మనకు రిక్వైర్డ్ డేటాని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చి ఇక్కడ ఫిట్ సీట్ ఆన్ 1 పేజ్ అని క్లిక్ చేయగానే మనకు మొత్తం మన డేటా ఎంత అయితే ఉందో మొత్తం టేబుల్ అంతా ఇక్కడికి వచ్చేసింది. సో ఇది ల్యాండ్స్కోప్లో అయితే ఉంటే ఇంకొంచెం నీట్గా కనబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదు ఇలా కాదు ఫిట్ ఆల్ కాలమ్స్ 1 ఆన్ 1 పేజ్.
చూడండి అన్ని కాలమ్స్ అంటే మనకున్న కాలమ్స్ అన్ని డేటా ఎంత అయితే ఉందో కాలమ్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి సేమ్ ఆప్షన్ అలాగే కనబడుతుంది, సో మారలేదు. నెక్స్ట్ ఫిట్ ఆల్ రోస్ ఆన్ వన్ పేజ్. చూడండి రోస్ అయితే వచ్చే అన్ని పేజ్ మొత్తం పేజ్కి, కానీ కాలమ్స్ అయితే రాలేదు. ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. రెండోది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అవసరం లేదు, ఇక్కడ వరకే కావాలి, మొత్తం అవసరం లేదు, ఇట్లా సెలెక్ట్ చేసుకుని మనకి ఎంతవరకు అయితే ప్రింట్ కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ప్రింట్ లేఅవుట్ అనే పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్లో పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లో ప్రింట్ ఏరియా మీద క్లిక్ ఇవ్వగానే మనకి చిన్న ఒక పాపప్ అయితే వస్తుంది. సో సెట్ ప్రింట్ ఏరియా మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఆ ప్రింట్ ఏరియా అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు కంట్రోల్ పి అంటే ప్రింట్ ఇవ్వగానే, ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు చూడండి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మన కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫిట్ ఆల్ కాలమ్స్ ఆన్ వన్ పేజ్. సో మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు వచ్చిన ఉన్న కాలమ్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, మనం డైరెక్ట్ ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో మనకి ఎంత డేటా అయితే కావాలో అంతవరకు అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను, ప్రింట్ ఏరియా మీద ఇచ్చేసాను అనమాట. సో ప్రింట్ ఇస్తున్నాను ఇప్పుడు నేను, ప్రింట్ ఆప్షన్ ఇవ్వగానే చూడండి నాకు నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఫిట్ ఆల్ కాలమ్స్ అన్న వన్ పేజ్ అని. సో దాని ప్రకారం అయితే డిస్ప్లే అయింది. బేసిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి ఫిట్ ఆల్ కాలమ్స్ అన్న వన్ పేజ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకొకటి మనకు రోస్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో, రోస్ అంటే రోస్ కౌంట్ తక్కువ ఉంటే మనం డైరెక్ట్గా ఫిట్ ఆల్ సారీ ఫిట్ సీట్ అన్ వన్ పేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్గా ఉంటుంది ఇంకా కంపేర్డ్ టు ఫిట్ ఆల్ కాలమ్స్ అన్న వన్ పేజ్ కానీ ఫిట్ ఆల్ రోస్ అన్న వన్ పేజ్ కానీ. అది కూడా ఎప్పుడు ఫిట్ సీట్ అన్న వన్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, రోస్ కౌంట్ తక్కువ ఉండాలన్నమాట, ఈ రోస్ అనేది తక్కువ ఉండాలి. సో ఇక్కడ ల్యాండ్స్కోప్ అండ్ పోర్ట్రేట్ వ్యూలో మార్చుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ టేబుల్ సారీ ఎక్సెల్ షీట్ సైజెస్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు లెటర్ ఫార్మాట్లో ఉంది నాకు, A4లో కావాలి A4 సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ A3లో కావాలి A3 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లీగల్, ఇక్కడ A3 ఉంది ఇక్కడ లీగల్ ఉంది. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్ ఫార్మాటింగ్స్ ఉన్నాయన్నమాట, పేజ్ ఫార్మాటింగ్స్. అలా మనం సెలెక్ట్ చేసుకుని ప్రింటర్ మీద ఇవ్వగానే మనకు ప్రింట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సెల్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. ప్రెజెంటేషన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ నా నెక్స్ట్ వీడియోలో పొందుపరుస్తాను. అది కూడా ఈరోజు నైట్ లోపల కానీ రేపు ఎర్లీ మార్నింగ్ లోపల కానీ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయబోయిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.